సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ నుండి గట్టి పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ జెండా ర్యాలీ నిర్వహించడం తప్ప అని హ్యాబిట్స్ పోలీసులకు ప్రశ్నించారు. ర్యాలీ నిర్వహించినందుకు పోలీసులు నాకు నోటీసులు ఇచ్చారని వాపోయారు. అసలు తెలంగాణ భారతదేశంలో ఉందా లేక పాకిస్తాన్లో ఉందా అని పోలీసులపై రాజాసింగ్ మండిపడ్డారు. నాకు 3 డేస్ ముందు ఒక నోటీస్ ఇచ్చినారు. నోటీస్లో ఏం రాసిందంటే, మీరు 15 ఆగస్ట్కి తిరంగయాత్ర తీసినారు, దానివల్ల మీ పైన కేసు మేము బుక్ చేస్తున్నాం, అందుకోసం ఈ నోటీస్ అని నాకు 3 డేస్ బ్యాక్ నోటీస్ ఇచ్చినారు. ఇవాళ వచ్చి మీరు సమాధానం, అదేవిధంగా దానికి క్లియరెన్స్ ఇవ్వాలని ఆ నోటీస్లో రాసి ఉంది. మా అడ్వకేటు తరఫు నుంచి మేము దీనికి క్లియరెన్స్ రాసినాం, సమాధానం కూడా దాంట్లో రాసినాం. ఇవాళ హ్యాబిట్స్ ఇన్స్పెక్టర్ గారికి మేము మా అడ్వకేట్ ద్వారా మేము ఇచ్చేస్తాం. దాంట్లో మేము ఏం రాసినామంటే, అసలు ఈ తెలంగాణ భారతదేశంలో ఉందా, ఆ దేశంలో మనం దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, 15 ఆగస్ట్ 1947. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో చాలా వైభవంగా మనకు స్వతంత్రం వచ్చిందని తిరంగయాత్ర తీస్తారు, ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు, మిఠాయి కూడా పంచుతారు, మొత్తం భారతదేశంలో అవుతుంది. కానీ మన తెలంగాణలో మేము తిరంగయాత్ర అంటే నేను తీయలేదు, భగత్ సింగ్ యువసేన ఒక ఆర్గనైజేషన్, వాళ్ళు దాదాపు 2012 నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఆ సమయం నుంచి తీస్తారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ లేదు, ఒక కేసు లేదు, ఏమీ లేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరంగయాత్ర పైన ఇట్లాంటి కేసులు బుక్ చేసినారంటే ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. మేము అప్పుడు కూడా మాకు బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నారు, తిరంగయాత్ర తీయొద్దు, ఫ్లాగ్ హాస్టింగ్ చేయొద్దు, ఈ విధంగా కూడా కొన్ని వార్నింగ్ కూడా ఆ సమయం ఇచ్చినారు 15 ఆగస్ట్ రోజు. కానీ మేము చెప్పినాం, ఇది మా దేశం, ఎట్టి పరిస్థితుల్లో మేము ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం, తిరంగా ర్యాలీ కూడా తీస్తామని తిరంగయాత్ర మేము తీసినాం. చాలా పీస్ఫుల్గా అయింది, ఎట్లాంటి కూడా గవర్నమెంట్కి లాస్ మేము చేయలేము, రోడ్డు పైన ఎక్కడ కూడా మేము న్యూసెన్స్ చేయలేము. అక్కడ మంచి గ్రాండ్ అయింది కార్యక్రమం. దాని తర్వాత కేసులు బుక్ అయిందని మాకు చెప్పినారు. నేను అడిగిన ఆఫీసర్లకు, అసలు మా పైన కేసులు ఎందుకు పెట్టినారు అని ఆఫీసర్లు అడిగితే, ఆఫీసర్లు ఏమంటారు, మా పై ఆఫీసర్ నుంచి ఆదేశం వచ్చింది. మళ్ళా మేము పై ఆఫీసర్తో మాట్లాడితే, సార్ మాదేం లేదు, మాకు ముఖ్యమంత్రి తరఫు నుంచి ఆదేశం వచ్చింది, ఈ విధంగా ఆఫీసర్లు చెప్పి వాళ్ళు ఇంకా వెళ్ళిపోయినారు. కానీ నేను అడుగుతున్నా, ఎంఐఎం దౌర్జన్యం అంటే ఎంఐఎం ఆర్డర్ పైన మా పైన కేసులు బుక్ చేస్తున్నారా, లేక రజాకార్ ఆత్మ కేసీఆర్ సార్ లోపలొచ్చేసిందా, నేను అడుగుతున్నా. అసలు తెలంగాణలో మనం ఎందుకు తిరంగయాత్ర తీయొద్దు, నేను అడుగుతున్నా. ఇవాళ కూడా, ఇవాళ 17 సెప్టెంబర్ అంటే మన తెలంగాణకి ఇవాళనే స్వతంత్రం వచ్చింది. ఇవాళ కూడా దాదాపు ఒక 15 ప్లేసెస్లో మేము మన జాతీయ జెండా మేము ఎగిరిపించి ఇక్కడ వస్తున్నాం. అంటే దీనిపైన కూడా కేసు పెడతారా, పెడతారా కేసు చెప్పండి, దాన్ని కూడా మేము రెడీ ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెడతారు, ఏమి చేస్తారు, ఏం చేయలేరు, అన్నిటికీ మేము రెడీ ఉంటాం. ఎందుకంటే ఫస్ట్ మా దేశం, ఫస్ట్ మా ధర్మం. దీని పట్ల మీరు ఎన్ని కేసులు పెడతారు, ఏమి చేస్తారు, మీరు చేయండి, అన్నిటికీ మేము సిద్ధమని నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా మేము చెప్తాం. ఇప్పుడు మీరు తీసుకున్నారు, ఓకే, మేము దానికి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దాని తర్వాత కోర్టు డిసిషన్ ఏమొస్తుంది, దానిపైన మేము యాక్షన్ తీసుకుంటామని ఇన్స్పెక్టర్ గారు అంటున్నారు. సర్దార్ ఛత్రీ నుంచి నేను సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ మన కంట్రోల్ రూమ్ వరకు నేను కంటిన్యూగా ఆ కార్యక్రమంలో నేను ఉండే.
ఆ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా ఉండే నేను కాదు. ఆర్గనైజర్స్ పైన కూడా ఒక నోటీస్ ఇచ్చినారు. ఆర్గనైజర్ సహా ఇంకా 20 మంది అంటే 20 యువకులు పైన కూడా వీళ్ళు నోటీస్ పంపిస్తున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇస్తున్నారని మాకు తెలుస్తున్నది. ఆ 20 కార్యకర్తలు కూడా పిఎస్ఓ రావాలి, సిలిండర్ కావాలని ఈ విధంగా అబిడ్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ పోతున్నాయని కూడా మాకు తెలుస్తుంది. పోలీసులకు వస్తే